హాయ్, వెల్కమ్ టు గోమాత. ఈరోజు మీకు నేను మసాలా దోశ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుందండి ఇది. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి, 250 grams మెజర్మెంట్ గ్లాస్ తీసుకున్నాను. దోశ రైస్, మినప్పప్పు, అటుకులు, పచ్చిశనగపప్పు, పెసలపప్పు, మెంతులు, జీలకర్ర, ఇంతేనండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి చూడండి, ఈ గ్లాసు కరెక్ట్గా 250 grams గ్లాస్తో నేను 3/4 glass మినప్పప్పు తీసుకున్నాను. అదేవిధంగా అటుకులు కూడా సేమ్ అండి, 3/4 glass అటుకులు తీసుకుంటున్నాము. చారడు పచ్చిశనగపప్పు, చారడు పెసలపప్పు చూడండి, మెంతులు 1 tablespoon, జీలకర్ర 1 tablespoon తీసి సపరేట్గా పక్కన బౌల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ అండి, మనం అదే గ్లాస్తో 7 glasses యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అంతా మెజర్మెంట్ తీసి సపరేట్గా పెట్టుకున్నాం కదా, వీటిల్ని మనం అంతా క్లీన్గా 1-4 సార్లు బాగా వాష్ చేసుకొని, చూడండి ఏ విధంగా వాష్ చేయాలనేది చూపిస్తున్నాను. బాగా చూడండి, ఈ రకంగా బాగా కింద నుంచి పైకి బాగా కలిపెట్టుకొని ఈ రకంగా ఆ తెల్లగా వాటర్ అంతా వస్తుంది కదా, అయిపోయేదాకా బాగా కడుక్కోవాలి. 1-4 సార్లైనా కడగాలండి. ఈ రకంగా బాగా కడుక్కున్న తర్వాత చూడండి ఎంత తెల్లగా వాటర్, డర్టీ వాటర్ అనిపిస్తుంది, అంతా క్లీన్గా పోవాలి. అవంతా బాగా కడుక్కుంటున్నాం. ఇప్పుడు జీలకర్ర, మెంతులు కూడా బాగా కడుక్కుంటున్నాం. చూడండి ఈ రకంగా ఫిల్టర్ చేసేసాను. ఇవంతా ఇప్పుడు మనం మంచి నీళ్ళు తాగే వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్తో మనం కడిగి పెట్టుకున్నాం కదా అన్నీ, చూడండి తాగే వాటర్తో బాగా నానబెట్టి పెట్టుకోవాలి. మినిమం 7 గంటలన్నా నానాలండి. ఈ రకంగా అన్నీ సపరేట్గా కడిగి నానబెట్టి పెట్టుకున్నాం. చూడండి మనకి 7 గంటలు అయిన తర్వాత ఈ రకంగా పప్పు అంతా నానిపోయింది. బియ్యము అన్నీ చూడండి ఈ రకంగా బాగా నానబెట్టేసుకున్నాం. చూడండి మెంతులు, జీలకర్ర కూడా బాగా నానిపోయినాయి. ఈ నీళ్ళని మనం అదే వాటర్ యూస్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ మనం జీలకర్ర, మెంతులు యాడ్ చేసిన తర్వాత పప్పు యాడ్ చేసుకుంటున్నాం. మినప్పప్పు, అటుకులు అవన్నీ కలిపి నానబెట్టి ఉంచుకున్నాం కదా, అది యాడ్ చేశాను. బాగా మెత్తగా రుబ్బిన తర్వాత చూడండి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత చూడండి ఇంత గట్టిగా రుబ్బుకోవాలి. దాన్ని తీసి ఒక పెద్ద పాత్రలో పెట్టేసుకున్నాం. ఇప్పుడు తర్వాత రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ కూడా బాగా గట్టిగా రుబ్బుకోవాలండి. సపరేట్ సపరేట్గా రుబ్బడం వల్ల మనకి బాగా పిండి బాగా ఒదుగవుతుంది. చూడండి ఈ రకంగా గట్టిగా పిండి చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు రుబ్బుకోవాలి. చూడండి అది కూడా బియ్యం పిండి కూడా అయిపోయింది. ఆ పిండిలో మొత్తం అంతా బాగా ఈ రకంగా స్పూన్తో పెద్ద గంటు ఉంటుంది కదా మన ఇంట్లో, తీసుకొని బాగా ఈ రకంగా బీట్ చేసేసుకున్నాం. చూడండి సగాటికి కరెక్ట్గా అయింది పిండి, మూత పెట్టుకున్నాం. నెక్స్ట్ డేకి చూడండి ఫుల్గా బాగా పొంగిపోయింది. చూడండి ఈ విధంగా చూడండి ఎంత బాగా బొదబొదలాడుతా పిండి బాగా రెడీ అయిపోయింది. దీన్ని మనం బాగా కలుపుకొని ఉప్పు యాడ్ చేసుకోకూడదండి. మనం ఎప్పుడైతే తయారు చేసుకోవాలనుకుంటామో దోశలు కానీ ఇంకా ఏ పిండితో ఏదైనా కానీ, అప్పుడే మాత్రం మనం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. చూడండి ఈ రకంగా మనం కంటైనర్కి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవడమే. ఈ రకంగా మనం స్టోర్ చేసేసుకున్నాం. చూడండి ఇప్పుడు ఉల్లగడ్డ కూర ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఉల్లగడ్డ 1 kg తీసుకొని కుక్కర్కి పెట్టుకొని బాగా
ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాం. బాగా ఉడికిపోయినాయి. ఉడికిన తర్వాత ఈ విధంగా మనం బాగా పీల్ తీసేసి ఉల్లగడ్డల్ని ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 5 తెల్ల ఎర్రగడ్డలు, లేదంటే ఎర్ర ఎర్రగడ్డలైనా ఓకేనండి. నేను వైట్ ఆనియన్స్ ఉన్నాయి ఇంట్లో, అందుకని వైట్ ఆనియన్స్ తీసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ ఒక 6-7 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. పసుపు, ఉప్పు, కొత్తిమీర, అల్లము, ఆవాలు, జీలకర్ర, ఆయిల్ ఈ రకంగా అన్నీ పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లో మనం 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. చూడండి, 1 టీ స్పూన్ ఆవాలు వేసాను. బాగా చిట్టుపట్టలాడిన తర్వాత మనం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. జీలకర్ర ఎక్కువ వేగనివ్వద్దండి, అప్పుడే మనం పసుపు వేసేసుకున్నాం. 1/4 టీ స్పూన్ ఒక పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నాం. గ్రీన్ చిల్లీ కూడా ఫస్ట్గా బాగా వేపుకోవాలి. అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం ఎర్రగడ్డల్ని, లాంగ్ లాంగ్గా కట్ చేసిన ఎర్రగడ్డల్ని ఈ విధంగా యాడ్ చేసేసాం. బాగా ఒక 5-6 మినిట్స్ బాగా ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలంతా బాగా నూనెలో వాడ్చుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా వాడ్చుకోవాలి. బాగా వాడిన తర్వాత కొంచెం ఉప్పు, మనం రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. చూసి ఉప్పు యాడ్ చేసుకోండి. అల్లము దంచిపెట్టి వేసుకున్నామండి. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళాదుంపని ఈ రకంగా మనం మెత్తగా ఒక్కలు ముక్కలుగా అలా పిసికి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేసాము. ఇప్పుడు బాగా గంటితో అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ రకంగా బాగా కలుపుకుంటున్నాం కదా. బాగా కలిపిన తర్వాత చూడండి, ఈ రకంగా సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకున్నాం. దాన్ని బాగా 1-2 నిమిషాలలో బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మనకి పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా బౌల్కి తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇంతేనండి, దీనికి పొటాటో కర్రీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు గ్రౌండ్ నట్ చట్నీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంతేనండి. వేరుశనగ పప్పులు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొబ్బరి, కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువేనండి ఆయిల్ యాడ్ చేశాను. దీంట్లో పచ్చిమిరపకాయలు బాగా కట్ చేసి బాగా వేపుకున్న తర్వాత గ్రౌండ్ నట్స్ యాడ్ చేసేసాం. వేయించి ఆల్రెడీ పెట్టుకున్న గ్రౌండ్ నట్స్ అండి. కొబ్బరి ముక్కలు ఒక 5-6 పీసులు కొబ్బరి ముక్కలు యాడ్ చేసాం. 2 గార్లిక్ వేసుకున్నాము. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని మనం ఈ విధంగా మిక్సీకి పేస్ట్ చేసి పక్కన చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీనికి తిరగమాత చూడండి, కొంచెం ఆయిల్ యాడ్ చేశాను, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ అలా చించి వేసుకున్నాం. చూడండి, ఇవి బాగా చిట్టుపట్టలాడిన తర్వాత మనం ఈ తిరగమాతని పచ్చట్లో యాడ్ చేసేసుకుంటున్నాం. చూడండి, కరివేపాకు దాని మీద అలా పెట్టుకొని యాడ్ చేసుకోవడం వల్ల మంచి వాసన ఉంటుందండి. పచ్చడి అయిపోయిందండి. ఇప్పుడు గ్రౌండ్ నట్ చట్నీ కూడా మనకి తయారైపోయింది.
ఇప్పుడు నెల్లూరు ఎర్రకారం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 6-6 తెల్ల ఎర్రగడ్డలు లేదా రెడ్ ఆనియన్స్ ఏదైనా తీసుకోవచ్చండి. 100 grams రెడ్ చిల్లీ, జీలకర్ర, కల్లుప్పు, గార్లిక్ 4 తీసుకున్నామండి, వలిచి పెట్టుకున్నాము. ఆయిల్ 200 ml ఆయిల్ కావాల్సి వస్తుంది. జీలకర్ర మాత్రం 2 tablespoons తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఎర్రగడ్డలు కట్ చేసి మనం పక్కన పెట్టుకున్నాం. దాంట్లోనే రెడ్ చిల్లీ యాడ్ చేసేసాం, గార్లిక్ వలిచి పెట్టుకున్నవి యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు 2 tablespoons జీలకర్ర కూడా యాడ్ చేసాం. కల్లుప్పు రుచికి సరిపడా యాడ్ చేసుకుంటున్నాం. అంతేనండి, వాటర్ తగలకుండా దీన్ని మనం మిక్సీకి ఈ విధంగా రఫ్గా పేస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీనికి తిరగమాతకి 200 ml ఆయిల్ మాత్రం పడుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి, మీరు కావాలంటే కొంచెం తగ్గించేసుకోవచ్చు. కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నందువల్ల మనకి స్టాక్ ఉంటుందండి. ఇది బాగా ఇది చెడిపోదండి, మనం ఫ్రిడ్జ్లో అయినా స్టాక్ చేసి పెట్టుకోవచ్చు, ఏం కాదు. చూడండి, ఈ విధంగా ఆయిల్ బాగా వేడైపోయింది. బాగా మెరిగే నూనెని తీసుకొని ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రకారం మీద, బాగా కాగే నూనె ఈ విధంగా పోసేసుకున్నాం. అప్పుడే ఇమీడియట్గా బాగా కలిపేసుకున్న తర్వాత బాగా ఆయిల్ అంతా లాగేసుకుంటుందండి చట్నీ. చూడండి, ఈ విధంగా నెల్లూరు ఎర్రకారం కూడా మనకి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా దోశ. మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం మసాలా దోశ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, మనకి ఎంత పిండి కావాలో అంత పిండి ఇప్పుడు తీసుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా పిండి గట్టిగా ఉండాలి. నీళ్లు చేసుకున్నామంటే మనకు మసాలా దోశ రాదు. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కొంచెం యాడ్ చేసుకుంటున్నాం. చూడండి, ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేయడం వల్ల కొంచెం మంచి కలర్ అది బాగుంటుంది దోశ. బాగా పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాం. ఈ లోపల బాండల్ని కొంచెం మనం ఎర్రగడ్డ ఆయిల్ పూసుకొని ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, బాగా పెనం వేడైపోయిన తర్వాత మనం దోశని ఈ విధంగా వేసుకొని ఈ విధంగా ఫుల్ బాగా నెరిపేసిన తర్వాత దీని మీద కొంచెం ఇప్పుడు మనం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. ఏదై మనకు అవైలబుల్ ఉందో అది. ఇప్పుడు నెల్లూరు ఎర్రకారం అయితే నేను కొంచెం వేసి ఫుల్ దోశకంతా బాగా చూడండి ఈ విధంగా రబ్ చేసుకుంటున్నాను. ఫుల్ అంతా బాగా పూసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లోనే మనం దోశ కాల్చుకోవాలండి. ఈ విధంగా ఎర్రకారం పూసిన తర్వాత మనం ఉల్లగడ్డ కూర, అదేనండి పొటాటో కర్రీ తయారు చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇప్పుడు దోశ పైన పెట్టేసుకున్నాం. ఇప్పుడు బాగా 1-2 నిమిషాలు బాగా దోశ కాలాలి. అట్లా కాలిన తర్వాతనే మనకి బాగా క్రిస్పీగా దోశ బాగా లేసొస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ అయితే. మీరు ఒక్కసారి ట్రై చేసి చూసారంటే మళ్ళా మళ్ళీ చేసుకొని తింటారు చూడండి. చూడండి ఈ విధంగా, చూడండి ఎంత బాగా లేసి వచ్చేసిందో దోశ. అంతేనండి, మసాలా దోశ రెడీ అయిపోయింది. ఈ మసాలా దోశ పిండితోనే వెరైటీగా ఇంకా ఏమేమి చేసుకోవచ్చో అప్కమింగ్ వీడియోలో మీకు చెప్తాను. మీకు గనక వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.